వెల్కమ్ టు మూవీ మజ్లి. తమిళ పొన్ను సాయి పల్లవి విభిన్నమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాట పర్వంలో సాయి పల్లవి రానాకి జోడీగా నటిస్తోంది. ఈ క్రమంలో సాయి పల్లవి రానాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళలను సమదృష్టితో చూసే రానాతో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. సినిమాలో హీరోయిన్ ముఖ్య పాత్ర పోషించినప్పటికీ పోస్టర్లలో హీరో కంటే హీరోయిన్ పేరు ముందు వేసేందుకు హీరోలు అంగీకరించరు. కానీ విరాట పర్వం టైటిల్ కార్డ్స్లో తనకంటే ముందు సాయి పల్లవి పేరు ఉండాలని రానా చెప్పారని తెలిపింది. సమదృష్టితో చూసే రానా పక్కన నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక సాయి పల్లవి సినిమాలతో పాటు ఇంకా రెండు సినిమాలు కూడా ఓకే చెప్పింది. ఇటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా చేస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు సాయి పల్లవి మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. ఒకటి నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్ కాగా, మరొకటి మహాసముద్రం. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ చేస్తున్నాడు. RX100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి మరో అదిరిపోయే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుందని అంటున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన అయ్యప్పనం కోశ్యం రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పక్కన సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైనట్టు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఈమె గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అని చెప్పాలి. ఇటు సినిమాలతో పాటు సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. పరువు హత్యల బ్యాక్ డ్రామాలో ఓ తమిళ వెబ్ సిరీస్ రాబోతుంది. 4 కథల సమాహారంగా రూపొందనున్న ఈ సిరీస్కి గౌతమ్ మీనన్, వెట్రీమన్, సుధా కొంగర, విఘ్నేష్ శివన్ వంటి ప్రముఖ తమిళ దర్శకులు డైరెక్ట్ చేయబోతున్నారు.